రాష్ట్రంలో రైతుల సమస్యపై వరి ధాన్యం కొనుగోలు విషయమై సమస్య సత్వర పరిష్కారానికి గత నెల రోజుల నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి మీ అందరికీ తెలుసు. అందుకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిక చేస్తూ విజ్ఞప్తి చేస్తూ రైతుల ఘోషని రైతుల యొక్క బాధల్ని వినిపిస్తూ కాంగ్రెస్ పార్టీ యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తూ గత నెల రోజుల నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టి నా సంగతి మీ అందుకు తెలుసు. అందుకు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు వారి నిర్వాహక వర్గం అందరికీ నేను అభివందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు ఆఖరికి నిన్న మొన్న జరుగుతున్నటువంటి ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించడానికి రైతుల యొక్క సమస్యను పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్వర్యాన ఒక గత రెండు రోజుల నుంచి ధర్నా నిర్వహించడంతో పాటు ఈ ప్రభుత్వాలకు కనువిప్పు కలిగే విధంగా మొత్తం పార్టీ శ్రేణులు యావత్ రాష్ట్రంలో ఎక్కడి వాళ్ళు అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించటమే కాదు ఎక్కడి వాళ్ళు అక్కడ సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ కాంగ్రెస్ నాయకులందరికీ నేను అభినందిస్తున్నాను. అంతేకాదు అందుకు అనేక ప్రజా సంఘాలు ఆ తర్వాత ఇతర పార్టీలు కూడా వారి సంఘీభావాన్ని తెలియజేస్తూ రైతు సమస్యల కొరకు వారి సంఘీభావాన్ని వ్యక్తం చేసిన వారందరిని కూడా నేను అభినందనిస్తుటమే కాదు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత నేను ఒకటి రెండు మాటలు నేను మీకు వివరించదల్చాను. ఎక్కువ అవసరం లేదు. నిన్న నుండి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు విషయమై మీకు విరామం లేకుండా ఉపన్యాసాలు ఇవ్వటమే కాదు వివరాలు తెలియజేయడంతో పాటు ప్రభుత్వాలకు కనువిప్పు కలిగే విధంగా ఆఖరికి అటు పార్లమెంట్ యొక్క పార్లమెంటులో లోపల లేకున్నా బయట నుండి పార్లమెంట్ భవనంలోకి మీ వాణి వినిపించినటువంటి విషయం, ఆ తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీకే కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలకులందరికీ కనువిప్పు కలిగే విధంగా మీరు చేసిన కృషి ఎనలేనటువంటి ఈ విషయాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈ పార్టీలకు ఏమి కేవలం కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు పరిపాలన సాగించి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక విపత్కర సమస్యలను పరిష్కరించడంతో పాటు కుల మత సామరస్యాన్ని కాపాడుతూ ప్రత్యేకించి అందరి యొక్క అభ్యున్నతి కొరకు ప్రత్యేకంగా రైతుల అభ్యున్నతి కొరకు ఎన్నో శాసనాలు చట్టాలను చేసి పరిష్కరించి ఈ దేశ భద్రతని కాపాడుతుతో పాటు మొత్తం జాతి యొక్క అభివృద్ధి కొరకు కృషి చేసినటువంటి ఒక పార్టీ. కానీ పరిపాలనలో లేకున్నా కేవలం పరిపాలించటమే కాదు కాంగ్రెస్ పార్టీ కర్తవ్యం. పరిపాలన ఉన్నా లేకపోయినా స్వాతంత్ర్యం మొదలుకొని స్వాతంత్ర్యం లేకముందు ఆనాడు పరిపాలన లేదు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి బ్రిటిష్ పాలకులని వలస పాలకులని తరిమికొట్టే విధంగా 1985లో సుమారు 136 సంవత్సరాల క్రితం ఈ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటై అయాల అనేక రకాలుగా జైళ్లలో మగ్గి ఆస్తులు పోగొట్టుకొని ప్రాణాలు ప్రాణత్యాగం చేసి బలిదానాలు చేసి అనేక మంది వీరులు ఈ దేశం కొరకు ప్రాణత్యాగం చేసి స్వాతంత్ర్యాన్ని సముపార్జించింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన్ని అనేటువంటి విషయాన్ని మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఆ విధంగా కేవలం పరిపాలన చేస్తమే కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం కాదు అని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు ఉన్న జనరేషన్కు మీకు గుర్తు చేస్తున్నాను.
85లో మొదలైనటువంటిది 47లో స్వాతంత్రం వచ్చే వరకు సుమారు 15, 45, 60 సంవత్సరాలు పరిపాలనలో భాగం లేదు లేకపోతే పరిపాలనలో వస్తామని తెలియదు కానీ ఆహార నిషలు నిరంతరంగా అనేక కార్యక్రమాల ద్వారా స్వాతంత్రాన్ని సాధించి పెట్టింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయం మీరందరూ గుర్తు చేసుకోవాలి కావలం ఆ రోజు వరకు అధికారం కాదు అందరం ఎక్కాలని కాదు లేకుంటే పదవులు పొందాలని కాదు ఒక సిద్ధాంతం కొరకు లేక ఈ దేశ అభ్యున్నతి కొరకు ఈ స్వేచ్ఛలో ప్రజాస్వామ్యాన్ని స్వేచ్ఛని కాపాడటం కొరకు కృషి చేసినటువంటి పార్టీ ఆ తర్వాత పరిపాలనకు వచ్చి అనేక రకాల సమస్యలను పరిష్కరించినటువంటి పార్టీ నేను ఇంకా ఎన్నో ఎన్నో చెప్పడానికంటే 3-4 మాటల్లో మీకు గుర్తు చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఏం చేసినది అనేటువంటిది మీకు అర్థం చేయటానికి ఇవాళ లక్షలాది ఎకరాల భూమిని పంపిణీ చేయటమే కాదు ఇవాళ పోడు భూముల సమస్యని రోజు మీరు అనుకుంటున్నటువంటిది ఈ అటవీ హక్కుల చట్టాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇవాళ ఈ ధాన్యమే కాదు ఈ ధాన్యం కొనుగోలులో భాగమైనటువంటి ఆహార భద్రతా చట్టాన్ని ఏర్పాటు చేసి 3 రూపాయలకి కిలో బియ్యాన్ని 2 రూపాయలకే గోధుమ మొత్తం భారతదేశానికి అందించాలని శాసనం చేసి అమలు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ యొక్క పుణ్యం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాం అంతేకాదు రైతాంగానికి సరి అయినటువంటి ప్రాజెక్టుల కింద భూమి పోతే ఆ భూమికి సరి అయినటువంటి రేటు రావాలని భూ పరిహార చట్టాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అని మీకు మనవి చేస్తున్నాం అంతేకాదు ఈ హక్కులుగా ఇవాళ నా వ్యవసాయ వాళ్ళకే కాదు వ్యవసాయ కూలీలకు గ్రామీణ ప్రజలకు ఉపాధి దొరికినప్పుడు మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని ఏర్పాటు చేసి ఇవాళ లక్షలాది మందికి 10 సంవత్సరాల నుంచి పని కల్పించినటువంటిది కాంగ్రెస్ పార్టీ అని మీకు మనవి చేస్తున్నాను దాంతోపాటు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టినటువంటిది కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా చట్టాలు చేయాలన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ మీకు 1, 2, 3 కాదు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ఇన్ని కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఇవాళ ప్రజలకు అవసరమైనటువంటి శాసనాలు ఏర్పాటు చేయడంతో పాటు పరిపాలనకు వచ్చినప్పుడు సరి అయినటువంటి పరిష్కారాలు చేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టినటువంటి యొక్క పార్టీ అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాం అందుకని ఇవాళ మోదీ ప్రభుత్వానికి కానీ లేక అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక్కటి గుర్తు చేసుకోండి సారీ టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక్కటి గుర్తు చేసుకోండి మీరు ఈరోజు కేవలం అధికారాన్ని ఎక్కి అధికారాన్ని గుంజుకొని అందులో ఎక్కాలనేటువంటిది మీ ఆశయం తప్ప సమస్యలను పరిష్కారం చేయటంలో పూర్తిగా 5-6 సంవత్సరాల్లో వైఫల్యం చేయటంతో పాటు ఇచ్చిన మాట నిలబెట్టలేనటువంటి 2 ప్రభుత్వాలు అని చెప్పి 1, 2, 3 అని చెప్పడానికి చాలా ఉన్నాయి కానీ మన సమయం అయిపోయింది మనకి ఇచ్చినటువంటి సమయాన్ని సమయపాలన కొరకు నేను చాలా తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తున్నా అందుకని ఇటువంటి ఒక ఈ పార్టీ ఇవాళ పాలనలో ఉన్నా లేకపోయినా ప్రభుత్వంలో వస్తామా రాదా అనేది కాదు ప్రజలకు బాధలు ఈటి బాధలు ఏర్పాటు చేసినప్పుడు మన కర్తవ్యంగా ప్రతిపక్షంగా పార్టీగా నిరంతరం ప్రజల పక్షాన ఉండి ఈ ప్రభుత్వాలకు హెచ్చరిక చేయటం ఈ ప్రభుత్వాలకు గుర్తు చేయటం మా వంతు కేవలం మీ అధికారాలనేదో గుంజాలే కింద పెట్టాలని మా ఉద్దేశం కాదు అధికారాన్ని అవసరమైన విధంగా ప్రజలకు అందిస్తలేరని మీకు హితవు నేర్పాలనేటువంటి మా ఉద్దేశం అందులో మా కర్తవ్యాన్ని నిర్వహించాలనేటువంటిది మా లక్ష్యం అందులో కాంగ్రెస్ పార్టీగా 136 సంవత్సరాలు ఇటు పరిపాలన ఉన్నా లేకపోయినా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ప్రజల యొక్క ఔన్నత్యాన్ని ప్రజల యొక్క అభివృద్ధి కొరకు ముందుకు సాగాలనేది మా ధ్యేయం ఆ ధ్యేయంలో భాగంగానే మేము సాగుతున్నాం కానీ లేకుంటే మీతోటి ఏదో మిమ్మల్ని విమర్శించో లేకపోతే మిమ్మల్ని ఏదో అని మేము గుంజుకోవాలని కాదు ప్రజలు ఎప్పుడు ఇస్తే అధికారాన్ని అప్పుడు రావటానికి మేము తయారుగా ఉన్నాము ప్రజలు ఎప్పుడు అభిమానిస్తే అప్పుడు ఉండటానికి ప్రజలు అభిమానించేంత వరకు మీ యొక్క దుర్చర్యలని ప్రజలకు తెలియజేయటానికి మా వంతు పాత్ర నిర్వహించే దాంట్లో భాగంగానే నేడు ఇవాళ రైతులు పడుతున్నటువంటి ఘోషను వినిపించటానికి ఈ
నా మిత్రులందరూ గత 2 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. ఇవాళ నేను వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తున్నా, మీరు కేవలం విమర్శలకు మాత్రమే పరిమితం కాదు. ఒక ప్రభుత్వాన్ని ఇంకొక ప్రభుత్వం విమర్శిస్తూ ఒకరి మీద ఒకరు నెట్టేస్తూ మీరు ఒకరి మీద ఒకరు విమర్శిస్తూ కేవలం మీరు టైం ప్రజల యొక్క సమస్యను పక్కకు పెట్టి మీ యొక్క అధికార ఆలోచననే ముందుకు సాగుతున్నటువంటి మీకు తెలియజెప్పాలనేది మా ఉద్దేశం, కానీ ఘర్షణ పడాలనేది మా ఉద్దేశం కాదు. అంతేకాదు మీరు ఏ విధంగానైతే ఒకరి మీద ఒకరు నెట్టేసి సమస్యను పక్కకు నెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో, మీ ఇద్దరిని పక్కకు నెట్టి ప్రజలు ఇటువంటి కాంగ్రెస్ పార్టీని మనం నిలబెట్టాలని ఆలోచిస్తున్నారనేటువంటి విషయాన్ని మీరు ఆలోచించాలి. అందుకని మిత్రులారా, మీ అందరికీ తెలియజేసేది ఇదే ఐక్యతను మీరు కొనసాగించి ఇదే ప్రజాక్షేత్రంలో కూడా ప్రజలకు ఎక్కడికెక్కడ శిక్షణతో పాటు విషయాలను తెలియపరిచి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి యొక్క దుశ్చర్యల్ని, అణచివేత విధాలని, అక్రమ పరిపాలనని, ఆ తరువాత వారు వివరిస్తున్నటువంటి తీరుని ప్రజలకు తెలియజెప్పి ప్రజల్ని కూడగట్టండి. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవటమే కాదు, తిరిగి కాంగ్రెస్ పరిపాలన అత్యవసరమని ప్రజలు అనుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ పనిచేస్తారని నేను ఆశిస్తున్నాను. అందుకు నేను సంతోషిస్తున్నాను. ఆ భాగంలో మా వంతు పాత్ర, మీ వంతు పాత్ర, మీ కర్తవ్యాన్ని ఇవాళ మీరందరూ ఐక్యతగా నిర్వహిస్తున్నందుకు నేను సంతోషిస్తూ మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. మిమ్మల్ని ప్రజలందరూ ఇవాళ మిమ్మల్ని అందరినీ ఆనందిస్తున్నారు. అంతేకాదు ఇంకొక విషయం చెప్తున్నాను, ఈ విధంగా రోజు రోజుకు అభిప్రాయ భేదాలని పక్కకు నెట్టి ఐక్యమత్యంతో ముందుకు సాగి ప్రజా సమస్యల్ని పరిష్కరించటమే మా ధ్యేయమని కాంగ్రెస్ పోతున్నటువంటి తీరుని మిమ్మల్ని అభినందిస్తున్నారు. నాయక శ్రేణి అందరిని, మిమ్మల్ని అందరినీ ఎన్నోలో పొగట్టడానికి తయారుకున్నారు. ఈ అవకాశాన్ని మీరు తీసుకొని మీరందరూ ఐకమత్యంతో ముందుకు సాగండి అని చెప్పి మీకు నేను సలహిస్తున్నాను. మీ అందరికీ నేను ఆ మేరకు మీరు ముందుకు సాగండి అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఈ క్రమంలో ఇంతకంటే నేను ఎక్కువ మాటలు చెప్పనవసరం లేకుండా 2 రోజుల నుంచి మీరు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మీ అందరికీ అభినందనలతో పాటు కార్తీక మాసపు శుభాకాంక్షలు అందరూ సోదరిమణులకు తెలియజేస్తూ, ఆ తర్వాత దీక్షలో పాల్గొన్న వారిని అందరిని అభినందిస్తూ, ఇప్పటికే 2 రోజులు మన యొక్క లక్ష్యం ఉద్దేశం ప్రజల సమస్యకు మన గోడు వినిపించినటువంటి తీరు చాలా ఇద్వితం, అద్భుతం. అందుకు మీరు వెంటనే ఇక మీ దీక్షను ఈరోజుతో ఈ గంటతో విరమించి ప్రజాక్షేత్రంలో ఎక్కడికెక్కడ మీరు ప్రజలకు తెలియజేయండి, సమస్యలను పరిష్కరించే దాంట్లో వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండండి. అంతేకాకుండా ఆ 2 ప్రభుత్వాల యొక్క విషయాల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ మీరందరూ ఈ 2 ప్రభుత్వాలు కూడా గుర్తు చేసుకోండి. మేము చేస్తున్నటువంటి కార్యక్రమం ప్రజల కొరకు, ప్రజల యొక్క బాధ కొరకు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. కేవలం కాంగ్రెస్ పక్షం మిమ్మల్ని అందరిని ఏదో అనటానికో ఏదో విమర్శించటానికో మేము ఇక్కడ గుమిగూడి సభలు సమావేశాలు చేస్తలేము. సమస్యల పరిష్కారానికి మా ధ్యేయం అని చెప్పి 2 ప్రభుత్వాలకు హెచ్చరికగా ఇతవుగా మేము తెలియజేస్తూ ఒకనాటి పరిపాలనలో ఉన్న మేము ఆ విధంగా ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలని మేము పరిశీలించి సమస్యలను పరిష్కరించడానికే పరిపాలన ఉండటం మేము ప్రతి క్షణం ఆలోచించినామని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తున్నాం. ఇందులో భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి అడుగడుగున మీరందరూ అడిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ అక్కడ ఉండి మీ అభిప్రాయాలని క్షుణ్ణంగా అర్థం చేసుకుని ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీగా దిగి వచ్చి మీకు అందించినటువంటి ఈ విషయాన్ని ఒక్కసారి ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి మీకు కోరుతూ వెంటనే దీక్షను విరమించుకోవాల్సిందిగా నేను మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ, మరి నేను కానీ రైట్ మంచిది కూర్చో ఆయన చెప్పింది కూడా ఇందా కూర్చోమంటుండు ఆ కూర్చోనట ఇప్పుడు ఆయన చెప్పింది కూడా ఇందా మరి మీరు అందరు చెప్పింది వినాలి కదా. నేను
ఇప్పుడు గారాణీలు పెద్దలు మళ్ళీ ఏమంటారు అయిపోయింది పెద్దలు గారాణీలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ దీక్షను ఉద్దేశించి ఈ రాష్ట్ర రైతాంగానికి భరోసాగా మేము కాంగ్రెస్ పార్టీ కిసాన్ కాంగ్రెస్ నుంచి అక్కడ ఉత్తర భారతంలో ధారబోయటమే కాకుండా ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తెస్తున్నాడు అక్కడ వాళ్ళు అక్కడ పోరాటంలో మరణించలేదు ఉద్యమంలో మరణించలేదు వాళ్ళు వచ్చినప్పుడు చలి వలనో జ్వరాలు వచ్చో ఉద్రేకం వలనో బీపీ పెరిగో ఇంటికి వెళ్ళి హాస్పిటల్లో మరణించారు 700 కుటుంబాలకి ఈయన ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షలు ఇవ్వటాన్ని తీవ్రంగా తెలంగాణ ప్రజలు వ్యతిరేకించారు 58 సంవత్సరాలు పదవీ విరమణ వయసు ఉంటే ఎవరు అడగకుండా 61 చేశాడు ఈ 58 సంవత్సరాల వయసున 61 చేయటం ద్వారా 3 లక్షలు